శ్రీవారి లడ్డు నెయ్యిలో, కల్తీకి పరిహారం ఆలయం సహా లడ్డు నెయ్యి, నిల్వ కేంద్రాల కుంభ ప్రోక్షణ, ప్రసాదాలు నైవేద్యాలకు ఇక దోషాలు ఉండవని ప్రధాన అర్చకుడు ఈవో స్పష్టీకరణ. అన్ని ఆలయాల్లోనూ శుద్ధి. మంత్రి, తిరుమల క్షేత్రంలో శాస్త్రోక్తంగా శాంతి హోమం జరిగింది. శ్రీవారి లడ్డు ప్రసాద నెయ్యిలు జంతువులు కొవ్వు కలిపిన నేపథ్యంలో పరిహారంగా ఈ హోమం చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆగం పండితులు సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య శాంతి హోమాన్ని నిర్వహించారు. లడ్డు ప్రసాదాలు ఇతర నైవేద్యాల పవిత్రత దైవత్వాన్ని పునరుద్ధరింపజేసేందుకు ఆలయంలోని బంగారు బావి వద్ద ఉన్న యాగశాలలో వైఖానస ఆగమోక్తంగా శుద్ధి శాంతి హోమాలు నిర్వహించారు. ముందుగా ఋత్వికులు సంకల్పం, విశ్వక్సేనారాధన, పుణ్యహవచనం, వాస్తుహోమం, కుంభప్రతిష్ట, పంచగవ్య ఆరాధన, వాస్తుసిద్ధి, కుంభజాల సంప్రోక్షణ వంటి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు